శివ ఇక్కడ ఉన్న కొట్టు తాళం చెవి ఏది? నాకేం తెలుసు ఎక్కడ ఉందో. అన్ని తాళం చెవులు ఉన్నా అది ఒకటే అవుతుంది. తాళం చెవి నా దగ్గర ఉంది, కొట్టు క్లోజ్ చేశాను, మర్యాదగా వెళ్ళిపోండి. మళ్ళీ మొదలెట్టావా? ఇది మా ఇద్దరి సమస్య, ఇందులో నువ్వు తలదూర్చుకో. ఇది ఇట్లా వినే రకం కాదు, ఒక్క పోటు పూర్తి జైలుకి వెళ్తాను. కేసు నూట కప్పి తొందరపడకు, కేసులో ఓడిపోతే నేను నాకు వదిలే. ఎక్కడ ఉంటే నువ్వు తీయలేవో నాకు తెలుసు. ఎక్కడ దాచిపెట్టుకున్నా తీయటం నాకు తెలుసు. ఇలా చూడు, నీ చెయ్యి నా మీద వేసావో, రేపు పట్టం చేసావని ఏడేళ్ళు జైల్లో తోస్తాను. ఈ బెదిరింపులు నా దగ్గర కాదు. వీడు తాళం పట్టుకొస్తాడా లేక దాంతో గొడవ పెట్టుకొస్తాడా? శివ వద్దమ్మా 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 వద్దమ్మా. ఫ్రీగా లవ్ సీన్ ఎత్తుంటే చెడగొట్టడం బాగుందా? సైలెంట్ గా చూసి సంతోషిస్తారో? నువ్వు దిల్లును పడిపోయితే తాళం చెవి తీచుద్దాం. తనే అటెంప్ట్ చేస్తోంది, తీచుద్దాం. తీశాడు. అయ్యో కాలింది కాలింది. ఆహా ఏంటి శివ ఇంత హీట్ ఎక్కింది? నమస్కారం సార్. నమస్కారం అండి, నేను రావు బౌద్ధుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా దగ్గర పనిచేసి ఎదవలిద్దరు చాలా విలువైన విగ్రహం కొట్టేసి నా కారులో పారిపోతున్నారండి. కారు నెంబరా? 9020207 అండి. వెంట పట్టుకోవాలి. కమిషనర్ తో మాట్లాడి ఎలా ఫోన్ పెట్టడం లేదో అలా దొంగలు పట్టేశారు, వాటి ఆశ్చర్యం ప్లీజ్. ఇదిట్ ఆంధ్ర, యూఇట్ పోలీస్, ఐఇట్ రావు బౌదూర్, నో సటప్ ప్లీజ్. థ్యాంక్స్ ప్లీజ్. తెలివిగా ప్రవర్తించాను అనుకోకు. ఈ రివర్స్ రామాతో కమిషనర్ ని నమ్మించి ఇవాళకి నువ్వు బ్రతికిపోయి ఉండొచ్చు, కానీ దీన్ని నమ్మేసిన విషయం నాకు తెలుసు. తెలిసినా నువ్వు నన్నేమి చేయలేవు, ఎందుకంటే నేను రావు బౌదూర్ ని. యు నో యు ఆర్ నాట్ వాట్ యు ఆర్ అండ్ ఐ నో వాట్ యు ఆర్. నువ్వెవరో ఏమిటో నీ బయోడేటా మొత్తం నా దగ్గర ఉంది చూడు. ఈ ప్యాలెస్ లో మొత్తం ఎన్ని యాంటిక్స్ ఉన్నాయో, ఏ మూల ఏ యాంటిక్ ఉందో నేను చెప్పగలను అనడానికి సాక్ష్యాధారాలు ఇవి. వీటిలో ఏ ఒకటి నువ్వు అమ్మినా నాకు దొరికిపోతావు. సారీ ప్లీజ్. నీకు దొరికిపోయాలంటే ఇక నా గొప్పతనం ఏంటి? ఆ మాత్రం ప్రూఫ్ కూడా సంపాదించలేకపోతే మరి నా గొప్పతనం ఏంటి? కమ్ము తిన్నావా? లేదు, బాంబు తిన్నాడు. అవుట్. ఇక నీ స్టోరీ ట్రాజడీయే. నో కామెడీ ప్లీజ్. నా వైట్ వెంట్రుకలంత లేదు నీ వయసు. నా చరిత్ర నాకే చెప్పేంత దానిదా? ఇంకేం తెలుసమ్మా నా గురించి? పూర్తిగా చెప్పేయి. నేను చెప్పడం కాదు, తొందరలో నీ చేతే చెప్పిస్తాను. ఇంకెంత? 6 నెలలే, అప్పుడు తెలుస్తుంది ఎవరిని ఎవరు చంపుతారో. శంకరా నాద శరీరహరా జీవేశ్వరా, రోజ్ 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 అప్పుబా వా బోలే 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 నీ అంత్యాక్షరే. ఓకే పార్ని అబ్బా. ఏంటి తమ్ముడు చేస్తున్నారు? స్పూన్ లింగాట అన్న. స్పూన్ లింగ? అవును స్పూన్ లింగాట. నేను కనిపెట్టి గేమ్ నువ్వు కూడా ఆడతానా? ఎట్లాది? నా నోట్లో స్పూన్ ఉండేదా? ఆంటీ నోట్లో స్పూన్ ఉందా? ఆ నిమ్మకాయని నా నోట్లో ఉన్న స్పూన్ లోకి రప్పించగలిగితే ఒక గోలు కొట్టినట్లు లెక్క. ఇప్పుడు నా యాలగం ఒక్కసారి స్పూన్ లింగి లింగ్ అని ఆటలాడేమో నోరు తెచ్చి అట్టగా పెడతా. ఇదా మెక్స్ గేమ్ అన్న. అదేం గేమ్?
ఈ చివరి నా నోట్లో పెట్టుకుంటానా, ఆ చివరి ఆంటీ నోట్లో పెట్టుకుంటదా? ఈ పళ్ళన్నీ చప్పరిస్తూ చప్పరిస్తూ తీయాల. ఎవరు ఎక్కువ చప్పరిస్తే వాళ్ళకు గోల్. బ్యూటిఫుల్ గేమ్. ఈ ఆట పేరేంటండి? చప్పలింగ్ ఆట అన్న. చప్పలింగ్ ఆట? అదే, చప్పరిని చప్పరిని ఆడాలి. ఇదేనా చప్పలింగ్? ఇదేనా రావడం? లేదు, 10 డేస్ బ్యాక్ వచ్చా. ముష్టోడి వేషం వేసుకుని మాదాకాలం తల్లి మాదాకాలం తల్లి అని వీధులన్నీ తిరుగుతూ మధ్యలో మీ ఇంటికి వచ్చా. మాదాకాలం తల్లే, కాఫీ తాగుతావా? లేదు, మేం కాఫీలు తాగమమ్మా. మీరే కాఫీలు టీలు బోర్నవీటాలు కూల్ డ్రింకులు డబ్బాలు డబ్బాలు తాగండి. మేం కాఫీ ఎందుకు తాగుతాం? మేం పుల్ల మజ్జిగ గంజి కూరలు కడిగిన నీళ్లు ఇవి తాగుతాం. కాఫీ తాగుతావా బాబా? మళ్ళీ ఒక వయ్యారం ఎవడా కుర్రాడు? నీతో పాటు కలిసి డాన్స్ చేసిన కుర్రాడు ఎవడం నాకు చెప్పు. మాట మాట్లాడుతున్నట్టే వాడితో నువ్వు సరసాలాడుతున్నావు. వాడు నాకంటే అందంగా ఉన్నాడు, నేను తట్టుకోలేను. ఎవడో చెప్పు. అంత మాట నాకు, నేను తట్టుకోలేను. ప్లీజ్, ఎవడు వాడు? మనలో మాట బాగుంది బాబా. నివర్స, నీ ఊహలోకి ఎవరో కుర్రాడు వస్తే అతనితో నేను పాట పాడినట్టు నువ్వు ఊహించుకుంటే ఆ తప్పు నాదా? అతనెవరో నేను చెప్పాలా? అసలు నీ ఊహలోకి ఎవడొచ్చాడో నాకేం తెలుస్తుంది? నువ్వు ఒట్టి ఫూల్ బాబా. ఫూల్ మొన్నేమో లూజు, ఇప్పుడేమో ఫూలు. మరదల పిల్ల మంచి సరసాలు తెలిసిందే. పాపం బావను కదా బ్రహ్మాండమైన జోకులు వేస్తుంది. మరదల పిల్ల ఫూలు ఫూలంట. అవును మరి, కాబోయే ముందు కదా అలాగే జోకులు వేస్తుంది. అంతే మరి. వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అయితే వెళదామండి. 3 రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు బక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నావు అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు, ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం, ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్, 3 నెలలు కళ్ళు మూసుకున్నా అనుకో ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అవును, మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ వచ్చా తినాలండి. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి, ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలని. లొట్టలేస్తూ చూడొచ్చు. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. అలా అయితే ఓకే. లేవుట ఇంకోసారి ఫోన్ చేయకు, చేయకపెట్టే పెట్టే ఫోన్. ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు. అర్థమైందా? అలాగే సార్. ఒక్క నిమిషం. హలో, ఏమైనా నాకు సొంత ఎందుకయ్యా? నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక్క నిమిషం. పక్కనే కదా ఇల్లు, నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాధ దగ్గర 100 రూపాయలు తీసుకో. మా బాధ దొరకకుండా వంద నాకు ఇచ్చి. ఇదో ఒక్క నిమిషం. ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, వీడి పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మార్కి చేతి ప్యాకెట్లు 4 సిరేట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి నువ్వు. ఇదో నువ్వు ట్రాక్ పరిగణ 2000 రూపాయలు ఇస్తారు, నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను, నువ్వు. ఇదో మా ఆవిడ డ్రాప్ చేసినట్టు వెళ్ళు. మధ్యలో ఎటు వెళ్ళు మాక వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తున్నాడు. నడుచుకుంటూ రావచ్చు కదా, ఇంతపోతే బండి ఎందుకో. హలో,